भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు 16వ అధ్యాయం, 5వ స్కందం 16వ అధ్యాయం చూద్దాం. జంబూద్వీప వర్ణనము. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనకి ప్రియవ్రతుల యొక్క వంశజుల యొక్క యశో వైభవాన్ని గురించి వివరించారు. అంటే అందులో కొంతమంది భక్తుల గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రియవ్రతుల యొక్క వంశాన్ని, కీర్తి, వాళ్ళ యొక్క కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ఉన్నటువంటి కొంతమంది రాజులను కూడా మనకి పరిచయం చేయడం అయిపోయింది. అందులో ఒకళ్ళు గయుడు. సో గయుని గురించి కూడా తెలియజేశారు. ఈరోజు జంబూద్వీప వర్ణనము చూద్దాం. ప్రియవ్రతుని చరితమును, అతని వంశజుల చరితమును వర్ణించినప్పుడు సుఖదేవ గోస్వామి సుమేరు పర్వతమును గూర్చియు భూమండలం అని పిలువబడే లోకమును గూర్చియు వివరించరు. భూమండలము పద్మము వలె ఉన్నది. దాని సప్త ద్వీపములు పద్మకోశముతో పోల్చబడినవి. జంబూద్వీపమనడి ప్రదేశము ఆ పద్మకోశము నడుమ ఉన్నది. జంబూద్వీపమునందే సువర్ణమయము సుమేరు పర్వతము కలదు. ఆ పర్వతము యొక్క ఎత్తు 84,000 యోజనములు. దాని యందు 16,000 యోజనముల ధరణి కిందకు ప్రవేశించుచున్నది. 16,000 యోజనములు ధరణి కిందికి ప్రవేశించుచున్నది. దాని వెడల్పు శిఖరాగ్ర భాగం 32,000 యోజనములగును. పాద ప్రదేశమున 16,000 యోజనములుగును గణింపబడినది. ఈ సుమేరు పర్వత రాజ్యమే ధరణికి ఆధారముగా ఉన్నది. ఇలా వృత్త వర్షమునకు దక్షిణ భాగమున హిమవంతము, హేమకూటము, నిషధము అనే పర్వతములు కలవు. ఉత్తర భాగమున నీలము, శ్వేతము, శృంగములు అనే పర్వతములు కలవు. అదే విధముగా తూర్పు పడమర యందు మాల్యవంతము, గంధమాధవము అనడి 2 పెద్ద పర్వతములు కలవు. సుమేరు పర్వతములకు చుట్టూ మందరము, మేరు మందరము, సుపార్శ్వము, కుముదము అనడి 4 పర్వతములు కలవు. ఒక్కొక్కటి 10,000 యోజనములు పొడవు, 10,000 యోజనముల ఎత్తు కలిగి ఉన్నవి. ఈ 4 పర్వతములపై 1,100 యోజనముల ఎత్తైనటువంటి మామిడి, జంబు, కదంబ వటవృక్షములు కలవు. క్షీరము, తేనె, చెరుకు రసము, స్వచ్ఛమగు నీరు నిండి ఉన్నటువంటి ప్రదములు కూడా కలవు. నందనము, చిత్రరథము, వైభ్రాజితము, సర్వతోభ భద్రము అనడి ఉద్యానవనములు కలవు. సుపార్శ్వ పర్వతము వైపు ఒక కదంబ వృక్షము కలదు. దాని కోటరము నుండి మకరంద ధారలు ప్రవహించుచుండును. కుముద పర్వతముపై శతవల్షయను వటవృక్షం ఉన్నది. దాని వేళ్ల నుండి క్షీరము, దది, పలు ఇతర వాంఛిత పదార్థములు కూడినటువంటి నదులు ప్రవహించు చూడను. సుమేరు పర్వతము చుట్టూ పద్మకర్ణిక కేసరముల వలె కురంగము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూటము అనే 20 పర్వత శ్రేణులు కలవు. సుమేరు పర్వతమునకు తూర్పు దిక్కున జఠరము, దేవకూటము, పశ్చిమమున వనము, పవనము, పారియాత్రము, దక్షిణమున కైలాసము, కరవీరము, ఉత్తర భాగమున త్రిశుంగము, మకరము అనడి పర్వతములు కలవు. ఈ 8 పర్వతములను దాదాపు 18,000 యోజనముల పొడవు, 2,000 యోజనముల వెడల్పు, 2,000 యోజనముల ఎత్తు కలిగి ఉన్నవి. సుమేరు పర్వత శిఖరాగ్రమున బ్రహ్మదేవుని నివాస స్థానముకు బ్రహ్మపురి ఉన్నది. ఆ బ్రహ్మపురి నలువైపులా 10,000 యోజనముల పొడవు కలిగి ఉన్నది. దానికి 4 వైపులా ఇంద్రుడు మరియు ఇతర 7 దేవతల నగరములు ఉన్నవి. అవి బ్రహ్మపురము యొక్క పరిమాణమును 4వ వంతు ఉండును. ఓకే హరే కృష్ణ. సో ఇదంతా కూడా మనకి జంబూద్వీపం యొక్క వర్ణన. మనం అందరం కూడా జంబూద్వీపంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం అనేటువంటి విషయం జంబూద్వీపంలో మనకు తెలియదు. సో భూమండలంలో ఉన్నాం, భూలోకంలో ఉన్నాం. సో అయితే ఈ జంబూద్వీపంలోనే ఇతర వర్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. సో వాటన్నిటి యొక్క వివరణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు అసలు ఈ జంబూద్వీపం గురించి చెప్పాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, పరీక్షణ్ మహారాజు ఏం అడిగితే జంబూద్వీపం గురించి చెప్పారు అనేటువంటిది మనం ఈరోజు అధ్యాయంలో చూద్దామండి. మొదటి శ్లోకం.
రాజోవాచ రాజోవాచ భూమండలాయాం భూమండలాయాం అవిశేషో యావదాదిత్యస్తత్పతి మవిశేషో యావదాదిత్యస్తపతి యత్ర చాసౌ జ్యోతిషాం గణైశ్చంద్రమావ సహ దృశ్యతే గణేశ్చంద్రమావ నీలరాణి మాతృ చదువుతారా? నీలరాణి మాతాజీ చదువుతారా? రమేష్ ప్రభు చదువుతారా? చదవండి ప్రభు. హే కృష్ణ ప్రభుజీ దండు ప్రణామ హరే కృష్ణ టు ఆల్ వైష్ణవ డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఆబ్లిగేషన్స్ పొజిషన్ మెసేజెస్ పరీక్షిణ్ మహారాజు సుఖదేవ గోస్వామితో ఇట్లు పలికిన బ్రాహ్మణోత్తమ సూర్యుని యొక్క వేడిమి వెలుతురు ప్రకాశించినంత దూరం మరియు చంద్రుడు నక్షత్రములు కనబడినంత వరకు భూమండలము విస్తరించి ఉన్నదని ఇవరకే చెప్పి చదవండి ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాద జయ శ్రీల ప్రభు భూమండలం అని పిలువబడి లోకము సూర్యకాంతి ప్రసరించినంత దూరము వ్యాపించి ఉన్నదని ఈ శ్లోకము నందు తెలుపబడింది. నవీన విజ్ఞాన శాస్త్రం అనుసరించి సూర్యకాంతి 930 లక్షలు 130 లక్షల మైళ్ళ దూరం నుండి భూమిని చేరుచున్నది. కనుక ఈ సమాచారమును బట్టి భూమండల వ్యాసము 930 లక్షల మైళ్ళుగా భావింపవచ్చును. ఓం భూర్ భువ స్వః అనుచు చేసుడి గాయత్రి మంత్రము భూర్ అను పదము భూమండలమును సూచించును. తత్ సవితుర్వ రేణ్యం ఆ సూర్యకాంతి భూమండలమంతయు ప్రసరించును. అనుకుని సూర్యుడు పూజనీయుడు, నక్షత్రములు వివిధ సూర్యగోళములు కావు అని నవీన ఖగోళ శాస్త్రజ్ఞులు అట్లే తెలుపుతారు. నక్షత్రములు చంద్రుణ్ణి బోలినవని భగవద్గీత 10వ అధ్యాయం 21వ శ్లోకమునందు 21వ శ్లోకం వలన మనము తెలుసుకునవచ్చును. నక్షత్రాణం అహం శశి చంద్రుని వలననే నక్షత్రములు కూడా సూర్యకాంతిని ప్రతిబింబించు. లోకములు ఎచ్చట స్థితిమై ఉన్నవనడి మన నవీన గణముతో పాటు తెలుసుకునవలసిన విషయమేమనగా శ్రీమద్ భాగవతము రచింపబడటకు పూర్వమే ఆకాశము మరియు వివిధ లోకములను గురించి అధ్యయనము జరపబడినది. వివిధ లోకముల స్థానములను గురించి సుఖదేవ గోస్వామి వివరించుటను బట్టి ఆ విషయము అంతకు పూర్వమే లేదా అతడు పరీక్షిణ్ మహారాజునకు శ్రీమద్ భాగవతమును వివరించుటకు పూర్వమే తెలిసి ఉన్నదని అవగత మొగుచు. వేదకాలమున వర్ధిల్లినట్టి ఋషులకు వివిధ లోకములను గురించి పూర్తిగా తెలుసును. హే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సూర్యకాంతి 930 లక్షల మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. ఎక్కడ ఉంది సూర్యుడు అనేటువంటిది మనకి తెలియదు, ఎంత దూరంలో ఉంది అనేటువంటిది తెలియదు. అందుకనే మనకి దూరాన్ని కాంతి సంవత్సరాలుగా మనకి కొలుస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యకాంతి అంటే ఒక మైల్ అంటే ఎంతండి? సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ఒక మైల్ అంటే? 1.60 16 మీటర్లు ప్రభుజీ. 1.5 కిలోమీటర్ పైన. ఓకే, అంతే కదా ప్రభుజీ? సో 1.5 కిలోమీటర్ పైగా ఉన్నటువంటి ఒక మైలు దూరం అంటే ఇప్పుడు 930 లక్షల మైళ్ళు అంటే ఇంటూ 1.5 వేస్తే వచ్చేది కిలోమీటర్లు, అంత దూరంలో ఉందన్నమాట. సో అంత దూరం నుంచి సూర్యకాంతి మనకి వస్తుంది. సో అంటే అక్కడ అక్కడ స్టార్ట్ అయినటువంటి సూర్యకాంతి మన వరకు రావడానికి పట్టేటువంటి సమయము ఎంత సమయం పడుతుంది అనే దాన్ని బట్టి దూరాన్ని మనకి తెలియచేస్తారు. ఒకవేళ సూర్యకాంతి కనుక ఇంత సమయంలో కనుక వెళ్తే ఆ డిస్టెన్స్ ఎంత అనేటువంటిది మనము మామూలుగా సూర్యకాంతి సంవత్సరాలుగా మనము తెలియజేస్తాం. అయితే ఈ భూమండలం అంతా కూడా సూర్యుడి యొక్క కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే సూర్యుడు కాంతి ప్రసరించినటువంటి ప్రదేశం అనేటువంటిది లేదు ఈ భూమండలంలో. అందుకని సూర్యుడు చాలా గొప్పవాడు, అందుకని సూర్యుడు పూజనీయుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. యాక్చువల్గా పరీక్షణ మహారాజు ఏం చెప్తున్నాడు అని అంటే భూమండలం అంతా విస్తరించి ఉన్నది అని నువ్వు చెప్పావు కదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నాడు. అంటే నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళినప్పుడు దాని గురించి వివరించమని అడుగుతాడు. అసలు అంటే ఇంకా ఈ భూమండలం కాక ఇంకా ఏముంది, ఈ భూమండలం అంతా కూడా విస్తరిస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి
శాస్త్రజ్ఞులు కూడా తెలుసుకోలేనటువంటి చాలా విషయాలకి సమాధానం మనకి శాస్త్రంలో తెలుస్తుంది. ఓకే, మామూలుగా మనకి చూడగలిగినటువంటి ప్రదేశాలకే లేదంటే మనము వెళ్ళగలిగినటువంటి ప్రదేశాలకే, అంటే ఇప్పుడు సుమారుగా చంద్రుడు దగ్గరికి వెళ్తున్నారు, కానీ చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి లెక్క లేదు. ఇంకా చంద్రుడి యొక్క వైశాల్యం ఎంత, చంద్రుడి యొక్క విస్తీర్ణం ఎంత, చంద్రుడు ఎంత పొడవున్నారు, ఎంత వెడల్పున్నారు, చంద్రుడి మీద ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని ఇవి ఉన్నాయి, ఒక్కొక్క కొండకి పొడవు ఎంత, వెడల్పు ఎంత, హైట్ ఎంత, ఇవన్నీ కూడా మనకి తెలియదు. చంద్రుడి మీద విషయం పక్కన పెట్టండి, భూమి మీద ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాల యొక్క హైటు బరువు మన పొడవు వెడల్పు కనుక్కోవడమే చాలా కష్టంగా ఉంది మన శాస్త్రజ్ఞులకి. కానీ ఇది భూమండలానికి మించి, భూమండలం అవతల ఉన్నటువంటి ప్రదేశాల యొక్క గణన కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇది శాస్త్రం అనేటువంటిది ఎంత ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది అంటే, మనకి భౌతికంగా శాస్త్రవేత్తల ద్వారా ఇవ్వలేనటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు మనకి శాస్త్రం ద్వారా దొరుకుతున్నాయి. సుఖదేవ గోస్వామి మనకి ఇప్పుడు అవన్నీ కూడా సుమేరు పర్వతం గురించి చెప్పబోతున్నారు. అంటే జంబూద్వీపంలోనే ఉంది సుమేరు పర్వతం, జంబూద్వీపంలో మధ్యలో ఉన్నటువంటి పర్వతం ఏదైతే ఉందో అది సుమేరు పర్వతం. ఓకే, సో ఆ సుమేరు పర్వతం గురించి ఈరోజు చెప్పబోతున్నారు. ఈ జంబూద్వీపంలో సుమేరు పర్వతానికి ఉత్తరాన, దక్షిణాన, పడమర, తూర్పున ఏమేమి ఉన్నాయి, మొత్తం ఎన్ని వర్షాలు ఉన్నాయి, ఒక్కొక్క వర్షంలో మరి ఏమేమి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఏమేమి సముద్రాలు ఉన్నాయి, అసలు ఈ జంబూద్వీపం మొత్తం ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనకి ఈరోజు మనకి సుఖదేవ గోస్వామి తెలియజేయడం. రెండవ శ్లోకం, తత్రాపి ప్రియవ్రత రథ చరణ పరికాతై. తత్రాపి ప్రియవ్రత సప్తభిః సప్త సింధవా. ఉపక్లస్తాయత ఏతస్యాః. సప్తద్వీప విశేష వికల్పస్త్వయా. భగవన్ కలు సూచితః. ఏతదేవాఖిలమహం మానతో లక్షణతశ్చ సర్వం విజిజ్ఞాసామి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు, ప్రియవ్రతుని రథ చక్రముల వలన కలిగిన సప్త పరికల వలన సప్త సముద్రములు ఏర్పడినవి. ఆ సప్త సముద్రముల వలన భూమండలము సప్త ద్వీపములుగా విభజింపబడినది. వాని పరిమాణము, నామములు, లక్షణములను గూర్చి నీవు సామాన్య వివరణము నొసిగి ఉంటివి. వాని ఇప్పుడు నేను విశదముగా తెలుసుకొని కోరుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడి రథం గురించి మాట్లాడుతున్నారు. ప్రియవ్రతుడు గొప్ప రథాన్ని ఆయన యూజ్ ఉపయోగించి భూమండలం మొత్తం కూడా తిరిగారు. ఓకే, సో ఆ భూమండలం మొత్తం తిరిగినప్పుడు ఎందుకు తిరిగారు, ఎందుకు తిరిగారంటే భూమండలం మొత్తం మీద సూర్యకాంతి ప్రసరించట్లేదు. ఒకవైపు సూర్యకాంతి ఉంటే ఇంకోవైపు సూర్యకాంతి ఉండట్లేదు భూమండలానికి. మరి వేరే వైపుకు సూర్యకాంతి వచ్చినప్పుడు ఇతర రెండవ వైపుకు సూర్యకాంతి రావట్లేదు. మళ్ళీ ఆ సూర్యకాంతి వేరే వైపుకి సూర్యకాంతి రావాలి అని అంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. సూర్యకాంతి లేనటువంటి ప్రదేశంలో మొత్తం కూడా ఏమైపోతుంది, అక్కడ జీవరాశులు బ్రతకలేవు, అక్కడ పంటలు ఉండవు, అక్కడ భూమండలం మొత్తం కూడా బీడు భూమిగా మారిపోతుంది, అక్కడంతా కూడా చీకటిగా మారిపోతుంది. అలా అయిపోతే మరి రాజ్యం శశిశ్యామలంగా ఉండదు అని చెప్పేసి ఈయన సూర్యుడు లేనటువంటి సమయంలో, అంటే సూర్యుడు ఉత్తరం వైపు ఉన్నప్పుడు ఈయన దక్షిణం వైపు ప్రయాణం చేసేవారు. ఈయన దక్షిణ సూర్యుడు దక్షిణం వైపు ఉన్నప్పుడు ఈయన ఉత్తరం వైపు ప్రయాణం చేశాడు. ఈ విధంగా ప్రియవ్రతుడు ఒక గొప్ప రథాన్ని తీసుకుని భూమండలం మొత్తం కూడా చుట్టేశారు. అలా చుట్టినప్పుడు ఈ రథ చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటి అచ్చులతోటి భూమండలం మొత్తం కూడా 7 ఖండాలుగా విభజించబడింది. అంటే 7 ఖండాలుగా విభజించబడి మొత్తం కూడా సప్త సముద్రాలు ఏర్పడ్డాయి. అయితే వీటి గురించి ఇంతకుముందు సూచనగా తెలియచేశారు.
ఇప్పుడు దాని గురించి వివరణగా అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు. ముందు నువ్వు చెప్పావు 7 ద్వీపాలుగా విభజించబడింది, 7 సముద్రాలుగా విభజించబడింది అనేటువంటి విషయం చెప్పావు. ప్రియవ్రతుడికి ఉన్నటువంటి 7 గురు పుత్రులు 7 ఖండాలని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క రాజుని చేయడం అనేటువంటిది జరిగింది. అయితే వాటి గురించి పూర్తిగా నాకు వివరణ ఇవ్వు, ఇంకా అక్కడ ఏముంది, ఒక్కొక్క దాని విస్తీర్ణం ఎంత ఉంది, ఇవన్నీ కూడా నాకు తెలియజేయండి అని చెప్పేసి ఇక్కడ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. భగవతో గుణమయే స్థూల రూపం, భగవతో గుణమయే ఆవేశితం మనోహ్యుగుణేపి, సూక్ష్మతమ ఆత్మజ్యోతిషి పరే, బ్రహ్మణి భగవతి వాసుదేవాఖ్యే క్షమా, ఆవేశితుం తదుహైతద్గురోర్, హస్యనువర్ణయితుమితి, హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని గుణమయమగు బాహ్య రూపము అనగా విరుత్ రూపము నందు మనసు సంలగ్నమైనప్పుడు అది విశుద్ధ సత్వ గుణస్థితికి అరుదెంచును. అటు దివ్య స్థితిలో మనుజుడు స్వీయ సూక్ష్మ రూపమున స్వయం ప్రకాశుడు గుణాతీతుడు రఘు వాసుదేవుని అవగత మనస్సు కొనగలడు. గురుదేవ సమస్త విశ్వమును ఆవరించి ఉన్నట్టి ఆ రూపమును తెలుసుకొన నెట్టల్లో విశదముగా వివరింపుడు. భాష్యము, భగవాను విరుద్ రూపమును గురించి చింతించమని పరీక్షిస్తున్నప్పుడు అతని గురుదేవుడు సుఖదేవ గోస్వామి అది వరకే తెలిపెను. అందుచేత గురుదేవుని ఉపదేశానుసారము పరీక్షిత్తు ఆ రూపమును తదేకముగా తలపోయసాగను. విరుద్రూపము నిఖముగా భౌతికమైనది కాని సమస్తము భగవత్ శక్తియే కనుక అంత్యమున ఏది భౌతికం కానేరదు. కనుకనే పరీక్షిత్ మహారాజు మనస్సు ఆధ్యాత్మిక భావనతో నిండినది. ఈ విషయమున శ్రీ రూప గోస్వామి ఇట్లు పలికిరి. ప్రాపంచికతయ బుద్ధ్యం హరి సంబంధి వస్తువన వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పల్గు కథ్యతే. భౌతికమైన దానితో సహా సమస్తము భగవంతునితోనూ ముడిపడి ఉన్నది. కనుక దాని అంతటిని భగవత్ సేవలోనే వినియోగించవలెను. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇదే శ్లోకమును ఇట్లు అనువాదించిరి. హరిసేవాయ యాహ హయ అనుకూల విషయ బలియా తాహార త్యాగే హయబుల. భగవత్ సంబంధముకు దేనిని కూడా భౌతికమని భావించి లేదా ఇంద్రియభోగ హేతునని తలచి విడువరాదు. పవిత్రములైనప్పుడే ఇంద్రియములు కూడా ఆధ్యాత్మికములే. భగవంతుని విరుద్రూపమును తలచినప్పుడు పరిచిత్ మనసు నిక్కముగా దివ్య స్థితిలో నెలకొని ఉండును. కనుక విశ్వమునకు సంబంధించిన విస్తారముకు సమాచారంతో అతనికి ఎట్టి సంబంధము లేకపోయినను దానిని అతడు భగవంతుని సంబంధమున తలచుచుండున ఆ భౌగోళిక జ్ఞానము ఆధ్యాత్మికమే కాని భౌతికం కాదు. శ్రీమద్ భాగవతము 1.5.20 యందు ఒకే చోట నారదముని ఇదం హి విశ్వం భగవాన్ని వేతరహం అని పలికెను. ఈ సమస్త విశ్వము భగవంతునికి భిన్నముగా గోచరించిందను నిజమునకు భగవత్ రూపమే అయ్యున్నది. కనుక ఈ విశ్వం యొక్క భౌగోళిక జ్ఞానము పరిచితునకు అవసరం లేకుందను దానిని అతడు భగవత్ శక్తిగా తలపోయినచుందున అది కూడా ఆధ్యాత్మికమే దివ్యమే అయి ఉన్నది. మా ప్రచార కార్యక్రమము నందు కూడా ఆస్తి పాస్తుకులకు ధనమునకు పుస్తక విక్రయ విక్రయములకు సంబంధించిన ఎన్నో వ్యవహారాలు ఉన్నాను. కానీ ఆ వ్యవహారం అంతయు హరినామ సంకీర్తనోద్యమునకే సంబంధించినది. కనుక దానిని భౌతికమని భావింపురాదు. అట్టి వ్యవహారాలలో తలమునకలు అయినప్పుడు కృష్ణ భక్తి భావనకు దూరమైన నాడని భావము కారు. ప్రతిరోజు 14 మాలలు హరే కృష్ణ మహామంత్రము నిష్ఠగా జపించనడి నియమ పాలనను కావించినచో కృష్ణ భక్తి ప్రచారమునకే మనుషుడి భౌతిక జగత్తులో చేసేది కర్మలు వ్యవహారములు ఆధ్యాత్మిక సాధనకు ఏ మాత్రము భిన్నమైనవి కాజలము. హరే కృష్ణ. సో మనము నిన్న ఒక విషయాన్ని చెప్పుకున్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అనేటువంటి విషయాన్ని మనము నిన్న మాట్లాడుకున్నాం. ఓకే, మనం ఎక్కడున్నామండి, ఏ లోకంలో ఉన్నాం మనం?
భౌతిక లోకంలో ఇదంతా భౌతిక లోకమా ఆధ్యాత్మిక లోకమా? భౌతిక లోకం, భౌతిక లోకం. మనము నిన్న భద్ర సామర్థ్య సింధు నుంచి ఒక ఉదాహరణ తీసుకుని మాట్లాడుకున్నాం. ఏమనుకున్నాము, భౌతిక లోకం ఆధ్యాత్మిక లోకం అని రెండు వేరు వేరు లోకాలలాగా ఉండవు, మన చేతనంలోనే తేడా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి రూపగోస్వామి భద్ర సామర్థ సింధువులో తెలియజేశారు. అంటే మన చేతనం కనుక మారిపోతే మనం ఉన్నటువంటి ఈ భౌతిక లోకమే ఆధ్యాత్మిక లోకంలా కనిపిస్తుంది మనకి. ఓకే, సో మనం అదే విషయాన్ని చెప్పుకున్నప్పుడు మనం వృందావనం కూడా మనం ఉన్నటువంటి ప్రదేశమే వృందావనంగా మారిపోతుంది ఎప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం. అంటే ఇప్పుడు పరీక్షణ్ మహారాజుకి తను ఉన్నటువంటి ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఆధ్యాత్మికంగా చూస్తుంది. శుద్ధ భక్తులకి ఇది భౌతిక లోకమా ఇది ఆధ్యాత్మిక లోకమా అనేటువంటి తేడా ఉంది. అందుకనే వాళ్ళు నరకంలో ఉన్నా కానీ స్వర్గంలానే భావిస్తారు, నరకంలో ఉన్నా కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్లే భావిస్తారు, స్వర్గంలో ఉన్నా కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్లే భావిస్తారు, ఈ భౌతిక భూమి మీద ఉన్నా కానీ వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్లే భావిస్తారు. సో వాళ్ళకి ఎక్కడున్నా తేడా లేదు. అందుకని శుద్ధ భక్తులను నరకానికి పంపించినా పర్వాలేదు అంటారు, ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు చూసేది భగవంతుడినే. వాళ్ళకి ఎక్కడ ఉన్నా కానీ భగవంతుడే కనిపిస్తారు, భగవంతుడి సంబంధంతోనే కనిపిస్తుంది మొత్తం. అయితే ఇప్పుడు తను ఉన్నటువంటి ఈ భౌతిక విశ్వాన్ని భగవంతుడి సంబంధంలో చూస్తున్నారు ఆయన. భగవంతుడి సంబంధంలో చూడటువంటి భౌతిక విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఎవరు అని అంటే భగవంతుడి యొక్క విశ్వరూపము. భగవంతుడి యొక్క విశ్వరూపం ఏదైతే అంటే భగవంతుడే విస్తరించి ఉన్నారు ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా. ఇందాక మనకి చెప్పినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క జంబూద్వీపం గురించి చెప్పబోతున్నారు, ఇదంతా కూడా ఒక ఒక ప్రదేశం. ఈ ప్రదేశం మొత్తం కూడా భౌతిక విశ్వం. ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉన్నది ఎవరు అని అంటే భగవానుడే. కాబట్టి ఈ భౌతిక విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి వివరణ నాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని ఆయన అడుగుతున్నారు. ఓకే, అంటే భౌతిక విశ్వంలో ఉండి కూడా ఆధ్యాత్మికంగానే ఉండొచ్చు, ఏ విధంగా అయితే పరీక్షణ్ మహారాజు ఉన్నారో అలా. అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికమే, పుస్తక వితరణ కూడా ఆధ్యాత్మికమే, భగవద్గీత భాగవతాన్ని అందరికీ అందజేయటం కూడా ఆధ్యాత్మికమే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము ఆధ్యాత్మికమే, భాగవత శ్రవణం చేయటం కూడా ఆధ్యాత్మికమే, మనము భక్తియుత సేవగా చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమే. అందుకని కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికంగా చేస్తున్నట్లు కనిపించినా కానీ తన కర్మలు భౌతికంగా, తను కూడా రోజు ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ వర్క్ చేస్తాడు, తిరిగి ఇంటికి వస్తాడు, తను కూడా అందరిలానే తింటాడు, తను కూడా అందరిలానే కుటుంబ పోషణ చేస్తాడు, కానీ ఆయన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికంగానే పరిగణించబడతాయి. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా భగవత్ సేవే కాబట్టి. కాబట్టి తను తను మనం అంటే మన యొక్క చేతనంలో ఉన్నటువంటి తేడా అలాంటిది అనమాట. మన చేతనాన్ని కనుక మనం మార్చుకుంటే మనం మనం ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక విశ్వాన్ని ఆధ్యాత్మికంగా కూడా మార్చుకోవచ్చు. అదే కృష్ణ భక్తి భావనలో ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక సాధన అనేటువంటి దానికి భౌతిక జగత్తులో చేసేటువంటి కర్మలకి ఆధ్యాత్మిక సాధనకి ఏమీ తేడా లేదు అనేటువంటి విషయం చెప్తుంది. నమై మహారాజ భగవతో, నమై మహారాజ భగవతో, మయా గుణ విభూతే, కాష్టాం మనసా వచసా, వాధిగంతు మలం విబుధాయుక్షాపి, పురుషస్తస్మాత్ ప్రాధాన్యేనైవ భూగోళక విశేషం నామ రూప మాన లక్షణతో వ్యాఖ్యాస్యామః. సుభద్ర మాతాజీ చదువుతారు మీరు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ఋషి శ్రేష్ఠుడగు సుఖదేవ గోస్వామి, రాజా భగవాన్ మాయా అంతం లేదు,
ఈ భౌతిక పరిణామమే అయినను బ్రహ్మదేవుని ఎంతటి ఆయుర్దాయమునను ఈ జగత్తు ఎవడు పరిపూర్ణుడు కాడు. అట్టి వాడు నిరంతర కల్పనము సాధించి పెమ్మటయు ఈ భౌతిక విశ్వమును చక్కగా వివరింపజాలదు. ఓ రాజా, అయినను భూగోళము వంటి ప్రధాన ద్వీపములను వారి నామములు రూపములు పరిమాణములు వివిధ లక్షణములతో పాటు మీకు వివరించడం ప్రయత్నించను. ఓకే, సో ఒక నిమిషం మధ్య, సో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు సుఖదేవ గోస్వామి. ఇప్పుడు పరీక్ష మహారాజు అడిగారు ప్రశ్న, మొత్తం వివరించండి నాకు అనేటువంటి విషయాన్ని, జంబూద్వీపం మొత్తం వివరించండి అనేటువంటి విషయాన్ని అడిగేశారు. అంటే జంబూద్వీపమే 7 ఖండాలుగా విభజించబడింది. ఓకే, ఈ జంబూద్వీపం మొత్తాన్ని కూడా వివరించండి అనేటువంటి విషయాన్ని అడిగారు. అంటే ఈ భూమండలం మొత్తం, సమస్త విశ్వం కూడా. ఓకే, అయితే ఈయన ఏమంటున్నారు అనంటే సుఖదేవ గోస్వామి, మాయతోటి బంధింపబడినటువంటి వ్యక్తులు వివరణ చెయ్యలేరు దీన్ని అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎవరు మాయతో అపహరింపబడినటువంటి జ్ఞానులు? ఎవరు? మనకు భగవద్గీతలో వస్తుంది మాయాపహృత జ్ఞాని అని. ఎవరిని అంటారు మనం మాయతోటి అపహరింపబడినటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులని? నిరాకారవాదులు కాదు. మాయాపహృత జ్ఞానుల్ని ఎవరిని అంటారు మాయాపహృత జ్ఞాని అని? శాస్త్రజ్ఞులని. ఓకే, వాళ్ళు శాస్త్రజ్ఞులు, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది అని అనుకుంటారు, కానీ వాళ్ళ జ్ఞానం మాయతోటి హరింపజేయబడింది. ఎందుకంటే వాళ్ళు మాయలో ఉన్నారు, త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నారు. సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరూ కూడా ఈ యొక్క మొత్తం జంబూద్వీప యొక్క వివరణని ఇవ్వలేరు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. ఈ జగత్తులో ఎవడూ పరిపూర్ణుడు కాడు కాబట్టి అలాంటి వాడు ఎంత మానసిక కల్పనలు చేసినా కానీ అంత ఊహలే. ఇలా జరిగితే ఇలా అవుతుంది, ఇలా జరిగితే ఇలా అవుతుంది, ఇంత దూరంలో ఉండుండొచ్చు, ఇంత స్పీడ్తో తిరుగుతుండొచ్చు, ఇంత దూరం ఇంత వెడల్పు ఉండి ఉండొచ్చు, ఇవన్నీ కూడా కల్పనలు. వాళ్ళు వెళ్ళి ఏమీ తాడు పెట్టి కొలవలేదు. ఓకే, లేదు అంటే ఒక స్కేల్ పెట్టో లేకపోతే ఏమి కొలవలేదు వాళ్ళు ఏమీ కూడా. మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి భూమండలం యొక్క పొడవు ఎంత, వ్యాసార్థం ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమి కొలిసి చెప్పలేదు. ఇవంతా కూడా అంచనా వేసి చెప్పింది. ఓకే, ఈ అంచనాలు అనేటువంటివి మానసిక కల్పనలు. అంటే శాస్త్రజ్ఞులు కొన్ని ఫార్ములాలతోటి, కొన్ని ఉదాహరణలతోటి, కొంత కౌంట్ తోటి వాళ్ళు కొన్ని అజంప్షన్స్ తీసుకొని వాళ్ళు ఇవి ఇంత ఉండొచ్చు అని చెప్తారు. అంతేకాని వాళ్ళు ఏమి కొలిసి చెప్పింది కాదు ఏది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనోకల్పనలతోటి చేసేటువంటి మెజర్మెంట్స్. సో ఇవన్నీ కూడా ఎంత కల్పనలు చేసినా కానీ భౌతిక విశ్వాన్ని చక్కగా వివరింపచేయటము అనేటువంటిది ఈ మాయతోటి హరింపబడినటువంటి జ్ఞానులకి సాధ్యము కాదు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అలాంటి భూగోళం గురించి, అలాంటి భూగోళం అనేటువంటిది మొత్తం సృష్టిలో కూడా ప్రధానమైనటువంటి ద్వీపం. ఓకే, ఈ భూగోళం మొత్తం కూడా ఉప్పు సముద్రంలో ఉంది. ఓకే, ఈ ఉప్పు సముద్రంలో ఉన్నటువంటి ఈ భూగోళం అనేటువంటిది ప్రధానమైనటువంటి ద్వీపం. ద్వీపం అని ఎందుకు అన్నారు దీన్ని? ద్వీపము అంటే ఏమిటి అంటే నాలుగు వైపులా నీళ్లు ఉంటాయి, మధ్యలో మాత్రమే భూగోళం ఉంది. ఓకే, దాన్ని ద్వీపము అని అంటారు. అంటే ఈ భూగోళం మొత్తం కూడా చుట్టూతో కూడా నీళ్లున్నాయి, అంటే సముద్రం ఉంది, ఈ సముద్రంలోనే భూగోళం ఉంది. సో ఈ భూగోళం గురించి, ముఖ్యమైనటువంటి ద్వీపమైనటువంటి ఈ భూగోళం గురించి వివరించడం అనేటువంటిది ఈ మాయాపహరత జ్ఞానులకి సాధ్యము కాదు. కానీ అలాంటి దానికి నేను ఆ భూగోళంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల యొక్క నామాలతోటి, వాటి యొక్క రూపాలని, వాటి యొక్క పరిమాణాలని అన్నింటినీ కూడా నేను నీకు వివరిస్తాను విను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. జగత్తు కేవలము నాలుగవ మాత్రము అయినను అపరిమితమై ఉన్నది. కోటాను కోట్ల సంవత్సరములు జీవించడు బ్రహ్మదేవుని ఎంతటి ఆయుర్దాయం కలిగిన వాడైనను దానిని ఎరుగజాలడు, వర్ణింపజాలడు. నవీన శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు విశ్వమును మరియు అంతరిక్షమును వివరించుటకు వెత్తిరించుచుందురు. నిలమిలా మెరిసే నక్షత్రములను వారు వివిధ సూర్యులని భావింతురు.
కానీ అవి చంద్రుని వంటివే అని, సూర్యకాంతిని అవి ప్రతిబింబించునని భగవద్గీత మనకు అవగతమవుతున్నది. అవి స్వయం ప్రకాశములు కావు. సూర్యుని యొక్క వేడి వెలుతురు ప్రసరించడి అంతరిక్షమున వివరింపడింది. కనుక ఈ విశ్వం మనము చూడగలిగినంత వరకు విస్తరించి ఉన్నదని మెలమిలా మెరిసటి నక్షత్రములను పరివేష్టించి ఉన్నదని సహజముగానే తీర్మానింపవచ్చును. అత్యంత విస్తారమైన ఈ భౌతిక విశ్వం యొక్క పూర్తి వివరణ వాసగుట అసాధ్యమని రియల సుఖదేవ గోస్వామి అంగీకరించాను. అయిన పరంపరా విధానమున తాను గ్రహింప ఆ జ్ఞానమును అతడు పరిశీలనకు వసగోరాను. భగవాని భౌతిక విస్తారమునే మనిషి తెలుసుకోవాలనుచో ఇక ఆధ్యాత్మిక జగత్తు యొక్క విస్తారము అతడు గణింపజాలడని నిశ్చయముగా తీర్మానించుకున్నాను. ఈ విషయము బ్రహ్మ సంహిత 15.33 ఇట్లు ద్రోపరచుతుంది. అద్వైత మచ్యుత మనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం ఆదిత్యం పురాణ పురుషం నవ యౌవనం చ దేవదేవుని విభూతి విస్తారములను బ్రహ్మదేవుని అంతటి పరిపూర్ణ వ్యక్తి అయినను గణింపజాలడు. అయినచో అల్పులకు శాస్త్రవేత్తలను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? వారి ఇంద్రియములు ఉపకరణములు అసమగ్రములైనవి. ఈ విశ్వము గూర్చి అయినను వారు పూర్తి సమాచారమును వసగజాలరు. కనుక సుఖదేవ గోస్వామి ప్రామాణికులు పలికినట్టు వైదిక శాస్త్రముల నుండి లభించిన సమాచారంతోనే మనం సమృద్ధి చదవను. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు మన భౌతిక విశ్వంలోనే ఉన్నటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ మామూలుగా ఇతర జీవుల అందరి యొక్క ఆయుష్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అద్వైత మచ్యుత మనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ్వయవనంచ. అంటే భగవంతుడి యొక్క విభూతులు విస్తారములు బ్రహ్మదేవుడు అంతటి వాడే పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాడు అనేటువంటి విషయం. అంటే ఇప్పుడు మనం సూర్యుడు గురించి తెలుసుకోవాలి అని అంటే, ముందు సూర్యుడి దగ్గరికి మన వయస్సు, మన సూర్యుడు యొక్క ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడో అంత డిస్టెన్స్, లేకపోతే ఇతర ఏ గ్రహం గురించో తెలుసుకోవాలి అంటే ఆ గ్రహం ఎంత దూరంలో ఉందో అంత దూరం మనం ప్రయాణం చేసి దాని గురించి తెలుసుకొని తిరిగి రావాలంటే కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. ఓకే, అది మన ఆయు పరిమాణం సరిపోదు. మనకి మనకున్నది 100 సంవత్సరాల కాలం మహా అయితే, అది కూడా ఆరోగ్యంగా బ్రతికితే. ఈ 100 సంవత్సరాల కాలంలో సగం కాలం మనకి జ్ఞానం లేకుండానే పోతుంది. చిన్నప్పుడైతే లేకపోతే ముసలివాళ్ళు అయిపోయినప్పుడైతే మన యొక్క ఇంద్రియాలు సరిగా పనిచేయకపోవడం వల్ల, మిగిలినటువంటి కొంత సమయంలో 40-50 సంవత్సరాలు మాత్రమే మనకు పూర్తి జ్ఞానంతో మనం ఏమైనా పనిచేస్తే పనిచేస్తాం. 40-50 సంవత్సరాల మాత్రమే బ్రతకగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి మనము ఈ కోటానుకోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యొక్క గ్రహాల గురించి, ఉపగ్రహాల గురించి, లేదు అనంటే ఈ భౌతిక ప్రకృతి గురించి తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. మనం ఒకవేళ తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నామనంటే మనం మాయలో ఉండడం వల్ల నేను బాగానే తెలుసుకోగలను అనేటువంటి భావంలో మనం ఉన్నాం. అందుకనే మనం తెలుసుకున్నటువంటిది అసంపూర్ణమైనటువంటి జ్ఞానము. అందుకనే మనము శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు అనంటే, నక్షత్రాలు కూడా సూర్యుల్లాగానే, కాకపోతే సూర్యుడు కంటే చాలా దూరంలో నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి నక్షత్రాలు చాలా చిన్నగా కనిపిస్తాయి, చాలా రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. సూర్యుడు చాలా దగ్గరలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. కానీ నక్షత్రాల యొక్క పరిమాణం సూర్యుడి యొక్క పరిమాణం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ అవి
సూర్యుడి కంటే చాలా దూరంలో ఉంటాయి కాబట్టి మనకి చిన్నగా కనిపిస్తాయి, వాటి యొక్క వెలుతురు కూడా వాటి యొక్క కాంతి కూడా మన వరకు ప్రసరించరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తారు. కానీ భగవద్గీత మనకేం చెప్తుంది అంటే నక్షత్రాలలో చంద్రుణ్ణి నేను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తారు. అంటే చంద్రుడు కూడా చంద్రుడు లాంటివే నక్షత్రాలన్నీ కూడా. నక్షత్రాలేం స్వయం ప్రకాశమానాలు కావు, సూర్యుడు మాత్రం కూడా స్వయం ప్రకాశం కాదు అనేటువంటి విషయం కృష్ణుడు చెప్తారు. ఎందుకంటే సూర్యుడికి ఉన్నటువంటి కాంతి కూడా నా నుంచే వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాని సూర్యుడు స్వయం ప్రకాశం అనేటువంటి విషయాన్ని తెలియచేయలేదు. ఆ విధంగా చూస్తే ఈ భౌతిక శాస్త్రజ్ఞులు నక్షత్రాల గురించి మాత్రమే తెలుసుకోలేకపోయారు, నక్షత్రాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఇక వీళ్ళు ఈ భగవంతుడి యొక్క భౌతిక విస్తారమైనటువంటి భౌతిక లోకం గురించే పూర్తిగా తెలుసుకోలేనప్పుడు వీళ్ళు ఇంకా ఆధ్యాత్మిక లోకం గురించి ఏం తెలుసుకుంటారు? ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి సత్యం గురించి వీళ్ళకేం తెలుస్తుంది? కాబట్టి ఈ భౌతిక శాస్త్రజ్ఞులు తెలియచేసేటువంటి ఈ గణనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పితాలు, ఇవన్నీ కూడా సత్యం కాదు. ఏవైతే మనకి శాస్త్రం ద్వారా తెలియబడుతుందో, ఏదైతే మనకి సుఖదేవ గోస్వామి పరంపర ద్వారా మనకి ఇస్తున్నారో, భగవంతుడి నుంచి వస్తున్నటువంటి జ్ఞానం కాబట్టి, సో ఆ పరంపరలో వచ్చినటువంటి జ్ఞానం అనేటువంటిది పరమ ప్రామాణికమైనటువంటి జ్ఞానం. దీన్ని సృష్టించినటువంటి భగవంతుడికి తప్ప ఎవరికి ఈ సృష్టి యొక్క పరిమాణం తెలియదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల గురించి తెలిసినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఓన్లీ భగవానుడు, ఆయనకు మాత్రమే తెలుసు. మనకు తెలియనటువంటి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా భగవంతుడికి తెలుసు. కాబట్టి భగవంతుడు మాత్రమే మనకి తెలియచేయాలి, అదే మనకి వేద జ్ఞానం ద్వారా మనకి తెలియబడుతున్నటువంటిది భగవంతుడి యొక్క మాటలు. సో ఆ విషయాన్ని సుఖదేవ గోస్వామి మనకి ప్రామాణికంగా తెలియజేయనున్నారు అనేటువంటి విషయం మనకి సుఖదేవ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు. యో వాయుం ద్వీపః యే యో వాయుం ద్వీపః కువలయ కమల కోశాభ్యంతర కోశో కువలయ కమల కోశాభ్యంతర కోశో నియుత యోజన విశాలః నియుత యోజన విశాలః సమవర్తులో యథా పుష్కర పత్రం జై శ్రీమతి. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీమతి. ఫిఫ్త్ శ్లోకం కదా ప్రభు. హరే కృష్ణ. అవును అవును. భూమండల తెలియబడి లోకము పద్మమును పోలి ఉన్నది. దాని సప్త ద్వీపములు పద్మ కోసమును పోలును. పద్మ కోశ నడుమ గల జంబూ ద్వీప నామక ద్వీపము యొక్క విస్తారము 10 లక్షల యోజనములు 8 లక్షల మైళ్ళు. జంబూ ద్వీపము పద్మపత్రము వలె సమవర్తులాకారమున ఉన్నది. ఓకే. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. ఓకేనే. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. ఒక మైళ్ అంటే 1.5 కిలోమీటర్ సుమారు. సో ఈ యొక్క జంబూ ద్వీపం గురించి ఇక్కడ వివరణ అనేటువంటిది ఈ శ్లోకంలో స్టార్ట్ చేస్తుంది. ఈ యొక్క భూమండలం మొత్తం కూడా ఒక పద్మం ఆకారంలో ఉందంట. ఈ పద్మం అందుకనే మనకి ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా పద్మం తోటి చూపిస్తారు. అందుకని మనకు చూడండి, బ్రహ్మదేవుడు కూడా పద్మం పైభాగంలో ఉంటారు. భౌతిక సృష్టిలో పద్మంకి పైభాగంలో ఉంటారు. ఈ పద్మంలో ఉన్నటువంటి పద్మకోశం ఏదైతే ఉందో, ఈ పద్మకోశంలోనే 14 లోకాలు ఉన్నాయి. పై లోకం వచ్చేసి బ్రహ్మలోకం, కింద వరకు పాతాళ లోకం వరకు కూడా లోకాలు ఉన్నాయి. అంటే మొత్తం కూడా పద్మంలా విస్తరించి ఉంది. పద్మానికి కోశాలు ఉన్నాయి. ఈ కోశం నడుము గల జంబూద్వీప నామక ద్వీపము ఒక విస్తారము, అంటే ఈ ఈ కోశం మధ్యలో ఉన్నటువంటిది జంబూద్వీపం. ఓకే. అంటే ఈ మొత్తం కూడా జంబూద్వీపం. ఈ జంబూద్వీపం ఏదైతే ఉందో అది 10 లక్షల యోజనముల విస్తారాన్ని కలిగి ఉంది. అంటే ఒక్కొక్క యోజనం అంటే 8 లక్షలు కాబట్టి 10 లక్షల యోజనములు అని అంటే 80 లక్షల మైళ్ళు. 80 లక్షల మైళ్ళ విస్తారాన్ని కలిగి ఉందన్నమాట ఈ జంబూద్వీపం. పద్మం రూపంలో ఉంది. యస్మిన్నవ వర్షాణి నవ యోజన సహస్రాయాం అన్యశ్చభిర్మర్యథా గిరిభిః సువిభక్తాని భవంతి
हरे कृष्ण प्रभुजी जंबू द्वीप तुम वर्षमु कल अंदोटी तुम योजन डेबई रेल मैल पड़व कल सरहद निर्णय गल एन पर्वत वार चक्कर विभजुनि कृष्ण कृपामूर्ति श्रील प्रभुपाद वरभाष्यम प्रभुपाद की जय ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వాయు పురాణము నుండి ఈ క్రింది విషయమును ఉదహరించిరి. దాని యందు హిమాలయాది వివిధ పర్వతములు వర్ణింపబడినవి. ధనుర్వత్ సంస్థితే జ్ఞేయద్వే వర్షే దక్షిణోత్తరే దీర్ఘాని తత్ర చత్వారి చతురస్రం ఇలా వృతం ఇది దక్షిణోత్తరే భారతోత్తర కురువర్షే चत्वारि किं पुरुष हरिवर्ष रम्यक हिरण्मयानि वर्षाणि नील निषद योस्ति रश्चिनीय भूय समुद्र प्रविष्टयोः संलग्नत्वं अंगीकृत्य भद्राश्व केतुमालयो अपि धनुराकृतित्वं अतस्तयो रैर्घ्रत्य एव मध्ये संकुचितत्वेन नवसहस्रयामत्वम् इला वृतस्य तु मेरो साक्षात् चतुर्दिक्षु नवसहस्रयामत्वम् संभवेत् वस्तु तस्वी लावृत भद्राश्व केतुमालानां चतुस्त्री शंस సో జమ్మూ ద్వీపం మొత్తం కూడా ఎన్ని వర్షాలుగా విభజించబడింది అని అంటే 9 వర్షములు. అంటే 9 వర్షములు అంటే ఒక్కొక్క వర్షం ఇప్పుడు మనకి హరిత వర్షం అని ఎలా అంటామో అలా ఇలా వృత్త వర్షం అని లేకపోతే ఇంకా అనేక వర్షాలు పేర్లు అన్ని ఇప్పుడు వస్తాయి. ఇక్కడ మనకి వివరించిన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి తెలియజేసినట్లు ఈ హిమ అనేక వర్షాలు అనేక అనే ప్రతి వర్షము కూడా విభజింపబడినప్పుడు ఎలా విభజించబడింది అని అంటే మధ్య మధ్యలో పర్వతాలు ఉన్నాయన్నమాట. సో ఈ పర్వతాలు అడ్డం అనమాట, ఒక వర్షానికి ఇంకొక వర్షానికి మధ్యలో పర్వతము ఒక అడ్డంగా ఉంటుందన్నమాట. సో ఇలా అనేక పర్వతాలు ఉన్నాయి ఈ 9 వర్షాలుగా విభజింపబడ్డాయి అనడానికి. అంటే ఇప్పుడు మనం మొత్తం పైనుంచి టాప్ నుంచి చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉండి మనం ఏదైనా చూస్తే మనకి ఏది అర్థం కాదు, దానికి టాప్ వ్యూ కావాలి, టాప్ నుంచి చూడగలగాలి. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మనం ఉన్నటువంటి మన యొక్క సిటీయే పెద్ద సిటీ అనుకుంటూ ఈ సిటీ దాటితే ఇంకేం లేదు అనుకుంటాం. ఏది సిటీకి సంబంధించినటువంటి జ్ఞానమే కలిగి ఉన్నప్పుడు, లేదంటే ఈ దేశానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ఈ దేశం దాటితే ఇంకేం లేదు అనుకుంటాడు. అట్లనే మరి ఇతర దేశాలు కూడా ఉన్నాయి, అలానే ఈ ప్రపంచం మొత్తంలో కూడా అనేక దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచం గురించి తెలిసినటువంటి వ్యక్తి, ప్రపంచం మొత్తం తెలుసుకున్నటువంటి వ్యక్తి, అన్ని దేశాలు తిరిగినటువంటి వ్యక్తి ఈ ప్రపంచం అవతల ఇంకేం లేదనుకుంటాడు కదా. సో అలా కాదు, దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మనము కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ప్రయాణం చేసి పైనుంచి టాప్ వ్యూలో మనం చూడగలగాలి. అది చూడగలిగినప్పుడు అప్పుడు మనకి ఈ సృష్టి మొత్తం ఎలా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దీన్ని మనకి శాస్త్రం మాత్రమే కరెక్ట్గా వివరించగలుగుతుంది, ఎందుకంటే శాస్త్రజ్ఞులు అన్ని వేల సంవత్సరాల పాటు బ్రతకరు కాబట్టి. అన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయాణం చేసి ఎంత హైట్లోకి వెళ్ళి మనం చూడగలిగితే అంత ఎక్కువగా మనకి ఈ సృష్టి మొత్తం కూడా కనిపిస్తుంది. అంత హైట్లోకి వెళ్ళినప్పుడు మనకు ఉన్నటువంటి కళ్ళకి ఏదైతే పరిమితి ఉందో ఈ పరిమితితోటి మనం అంత దూరాన్ని కూడా మనం చూడలేము. ఎంత గొప్ప టెలిస్కోప్లు పెట్టినా కానీ మనం చూడలేము అంత దూరంలో ఉన్నటువంటి వస్తువుల్ని. కాబట్టి దీన్ని మనం శాస్త్రం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలం, వేదాల ద్వారా మాత్రమే మనము అర్థం చేసుకోగలము. అయితే ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాల గురించి చెప్పబోతున్నారు. అంటే ఈ జంబూ ద్వీపంలో ఏ వర్షము ఏ పక్కన ఉంది, తూర్పు పక్కన ఏ వర్షం ఉంది, పడమర పక్కన ఏ వర్షం ఉంది, దక్షిణాన ఏముంది, ఉత్తరాన ఏముంది అనేటువంటి విషయాన్ని వివరిస్తూ మళ్ళీ మధ్య మధ్యలో ఉన్నటువంటి వర్షాలు అంటే మధ్యలో ఏముంది, మళ్ళీ రెండు దిక్కుల మధ్యలో ఉన్నటువంటి వర్షాలు ఇవన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఏ వర్షం నుంచి ఏ వర్షానికి మధ్యలో ఏ పర్వతం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఒక్కొక్క వర్షము ఎంత కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది, మళ్ళీ ఆ వర్షాన్ని ఇంకొక వర్షాన్ని వేరుపరిచేటువంటి పర్వతాలు ఎంత పొడవున్నాయి, ఎంత వెడల్పు ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయంలో తెలియజేయబోతున్నాడు. అంటే సమస్త సృష్టి గురించి కూడా మనకి
కొలతలతో సహా గణించి మనకి తెలియజేయనున్నారు సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయంలో. చూడండి, 9,000 జంబూద్వీపంలో 9 వర్షాలు ఉన్నాయి, ఒక్కొక్కటి 9,000 యోజనాలు. ఒక్కొక్క వర్షము 9,000 యోజనాలు అంటే 72,000 మైళ్ళు పొడవును కలిగి ఉన్నాయి. సరిహద్దులు నిర్ణయించుటకు గల 8 పర్వతములు వాడిని చక్కగా విభజింపబడినవి. అంటే 9 వర్షాలని విభజించే విధంగా 8 పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయన్నమాట ఒక్కొక్క వర్షానికి. ఓకే, సో ఆ వర్షాల పేర్లు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వేరే సందర్భంలో మాట్లాడటం అనేటువంటి జరిగింది. సో దాని గురించి మనకి రాబోయే శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి క్లియర్ గా వివరిస్తారు ఒక్కొక్క వర్షం పేరుతో సహా. ఏషాం మధ్యే ఇలా వృత్తం, ఏషాం మధ్యే ఇలా వృత్తం, నామాభ్యంతర వర్షం యస్య నాభ్యాం అవస్థితః, నామాభ్యంతర వర్షం యస్య నాభ్యాం అవస్థితః, పర్వతః సౌవర్ణః కులగిరి రాజో, మేరుద్వీపాయామసం నాహః, కర్ణికాభూతః కర్ణికాభూతః కువలయ కమలస్య కువలయ కమలస్య మూర్ధని ద్వాత్రింశత్ సహస్రం, మూర్ధని ద్వాత్రింశత్ సహస్రం, యోజని విततो మూలే యోజన విततो మూలే షోడసహస్రం తావతాంతర్భూమ్యాం ప్రవిష్టః, హరే కృష్ణ ప్రభుజీ. ఈ వర్షములలో ఇలావృత వర్షమును ఒక వర్షము కలదు, అది పద్మకోసము నడుమనున్నది. ఇలావృత వర్షమున సువర్ణమయమగు సుమేరు పర్వతము కలదు, అది పద్మమును పోలిన భూమండలమునకు కర్ణిక వలె ఉన్నది. ఆ పర్వతము యొక్క ఎత్తు జంబూ ద్వీపం యొక్క వెడల్పునకు సమానముగా నున్నది, అనగా 1,00,000 యోజనములు 8,00,000 మైళ్ళు ఉన్నది. దానిలో 16,000 యోజనములు 128,000 మైళ్ళు నేలలో పాతుకొని ఉన్నవి. అందుచే ధరణి పైన ఆ పర్వతం యొక్క ఎత్తు 84,000 యోజనములు 672,000 మైళ్ళు ఉన్నది. ఆ పర్వత శిఖరాగ్రమ వెడల్పు 32,000 యోజనములు 256,000 కాగా, పాద ప్రాంతముల వెడల్పు 16,000 యోజనములు ఉన్నది. ఈ జంబూ ద్వీపంలో సెంటర్ భాగంలో ఉన్నటువంటి వర్షం గురించి చెప్తున్నారు. సెంటర్ లో ఉన్నటువంటి వర్షం ఇలావృత్త వర్షం. ఓకే, జంబూ ద్వీపం మొత్తంలో కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఇలావృత్త వర్షం. ఈ జంబూ ఈ ఇలావృత్తంలో ఉన్నటువంటి పర్వతం పేరు వచ్చేసి మేరు పర్వతం, అంతేనండి. సుమేరు పర్వతం. ఓకే, ఈ సుమేరు పర్వతం గురించి చెప్తున్నారు. సుమేరు పర్వతం ఎంత హైట్ లో ఉంది అని అంటే, మొత్తం జంబూ ద్వీపం మొత్తం కూడా ఇంతకు ముందు చెప్పారు కదండి ఎంత విస్తీర్ణం ఉంది అనేటువంటి విషయం చెప్పారు కదండి, అంత హైట్ లో ఉంది అది. సుమేరు పర్వతం అనేటువంటిది అంత హైట్ లో ఉంది, అంటే 100,000 యోజనాల హైట్ ఉంది. 100,000 యోజనాల హైట్ అంటే 8,00,000 మైళ్ళ హైట్ లో ఉందన్నమాట సుమేరు పర్వతం. అయితే ఈ 100,000 యోజనాలలో 16,000 యోజనాలు భూమి లోపల ఉంది, 84,000 యోజనాలు భూమికి బయట ఉంది. ఓకే, సో అయితే ఈ ఈ 84,000 యోజనాల పైన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఈ సుమేరు పర్వతం యొక్క టాప్ లో ఎంత వెడల్పు ఉంది అని అంటే, వెడల్పు 32,000 యోజనాలు ఉంది. వెడల్పు అంటే 100,000 యోజనాల్లో 32,000 యోజనాల ప్రకారంగా అది టాప్ లో ఉంది అనమాట. కిందికి వచ్చేసరికి పాదభాగానికి వచ్చేసరికి అది 16,000 యోజనాల్ని కలిగి ఉంది మొత్తం వెడల్పు.
ఆ యొక్క సుమేరు పర్వతం యొక్క వెడల్పు కింద భాగంలో 16,000 యోజనాలు, పై భాగంలో 32,000 యోజనాలు కలిగి ఉంది. శిఖరాగ్రహం అనేటువంటిది కలిగి ఉంది, అంటే ఇలా ఉందన్నమాట, స్థూపం లాగా ఉంది ఇలా. ఓకే, కింద వైపు తక్కువ ఉంది, పై వైపుకి వెళ్తున్న కొద్దికి పెరుగుతూ ఉందన్నమాట సుమేరు పర్వతం. ఓకే, అలా ఉంది. సో ఇది ఎక్కడ ఉందండి? ఇలావృత వర్షంలో ఉంది. ఇలావృత వర్షం మధ్య భాగంలో ఉంది. ఓకే, ఆపుదామా మాతాజీ, వీళ్ళని రేపు చదువుతామా. హరే కృష్ణ. అలాగే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. సో సుమేరు పర్వతాన్ని పరిచయం చేశారు, ఇంకా సుమేరు పర్వతం గురించి ఇంకా వివరిస్తారు, ఏం వివరిస్తారు, ఎలా వివరిస్తారు అనేది రేపటి నుంచి చూద్దాం. ఓకే, హరే కృష్ణ. పంచాకల్పతరూపేశ్చ కృపాసింధు ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ, హరే రామ రామ రామ.